హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. కర్కటక రాశి, మరి వీరు మనోధైర్యం కలిగి ఉంటారు. జల సంబంధిత విషయాలు ఇబ్బందులకు గురిచేసినా మరి అవే కొన్నిసార్లు జీవితంలో పురోగతిని కలిగిస్తాయి. అన్ని విషయాలకు పోరాటం అనేది ఉంటుంది. ప్రతి చిన్న పనికి ఒకటికి నాలుగు సార్లు కష్టపడాల్సి వస్తుంది. సన్నిహిత వర్గంలో నిజాయితీ పనులు ఉన్నంత వరకు వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు ఇబ్బంది అనేది ఉండదు. కొందరు రాజకీయ రంగంలో చక్కగా రాణిస్తారు. మహాలక్ష్మి పూజ వలన ఆటంకాలను అధిగమించగలరు. లలిత కళలో కూడా కొందరికి ప్రవేశం ఉంటుంది. కళా సంబంధిత వృత్తి వ్యాపారాల్లోనూ కొందరు రాణిస్తారు. మరి సంతానం మంచి పురోగతిని సాధిస్తుంది. ప్రారంభంలో సమస్యలు ఉన్నా నిదానంగా వాటిని అధిగమిస్తారు. మరికొన్నిసార్లు తాము రాణించలేమని భావించిన రంగాల్లో కూడా మరి నైపుణ్యాన్ని ప్రదర్శించడం అనేది జరుగుతుంది. అయితే వీరికి నిష్కారణ శత్రుత్వం అనేది ఎప్పుడూ పొంచి ఉంటుంది. ఊపిరితిత్తుల మీద ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఇక ఇతరుల పేరు మీద చేసే వ్యాపారాల్లో ద్రోహం అనేది ఎదురవుతుంది. టెండర్లు, ముద్రణా పనులు, చేతివృత్తులకు సంబంధించిన ఒప్పందాలు లాభిస్తాయి. మరి ధనాన్ని నిల్వ చేసుకోవడానికి, ఆస్తులను సంరక్షించుకోవడానికి అధికంగా వీరు శ్రమ పడాల్సి వస్తుంది. కొన్నిసార్లు వీరు అకారణంగా నిందలను, పుకార్లను ఎదుర్కొంటారు. పంతాలు, పట్టింపులు దీర్ఘకాలం అనేవి లాభించవు కాబట్టి పట్టువిడుపులు, లౌక్యాన్ని ప్రదర్శించడం వలన ప్రయోజనం అనేది ఉంటుంది. మరి వివాదాలు ముదరకుండా ముందుగానే పరిష్కరించుకోవడం అనేది వీరికి చెప్పదగిన సూచన. సన్నిహిత వర్గాన్ని మితిమీరి ప్రోత్సహించడం వలన మరి తర్వాత కాలంలో వీరికి పోటీ ఏర్పడి మరి వీరి అభివృద్ధికే ఆటంకం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి. చిన్న చిన్న సంఘటనలు, సరదాగా మాట్లాడిన మాటలు కూడా కొన్నిసార్లు వివాదాలకు దారితీసి అధికంగా నష్టపోతారు. ఇక వీరు అనుకున్న వివాహం ఒకటి, చేసుకున్న వివాహం ఒకటి జరగడం అనేది జరుగుతుంది. షనిగ్రహం అనేది అనుకూలంగా ఉండి ఉంటే మరి వీరు అనుకున్న వివాహం జరగడం అనేది అవుతుంది. అలా కాకపోతే కాస్త వైవాహిక జీవితంలో కూడా కాస్త ఒడిదుడుకులు అనేవి ఉంటాయి. మరి కొన్నిసార్లు సంబంధ బాంధవ్యాలు లేని వారు కూడా ప్రోత్సహించి ఆశ్రయించడం అనేది జరుగుతుంది. మరి ఇది వీరి జీవితంలో గొప్ప మలుపుకి దారితీస్తుంది. విదేశీ విద్య, ఉద్యోగము, విదేశీయానము కలిసి వస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు, వ్యవహారాలు మరి కొన్నిసార్లు అసంతృప్తికి దారితీసే అవకాశం ఉంటుంది. మరి అనువంశికంగా వచ్చిన ఆస్తి అనేది నిలవదు. కష్టము, స్వార్థత్వము అనేది మాత్రమే నిలుస్తుంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా బాధ్యతలు నెరవేరుస్తారు. ఏమాత్రం సంబంధం లేని విషయాల్లో ఎదురయ్యే చట్టపరమైన సమస్యలు కూడా కొన్నిసార్లు వీరిని ఇబ్బందులకు గురిచేస్తాయి. దైవానుగ్రహము అప్రతిష్ట రాకుండా కాపాడుతుంది. అహంభావం లేని వ్యక్తులుగా పేరు తెచ్చుకుంటారు. ఇక ఉన్నత స్థానం కాపాడుకోవడానికి చాలా కష్టపడవలసి ఉంటుంది. భోగభాగ్యాలు ఉన్నప్పటికీ ఉనికిని, గత జీవితాన్ని మర్చిపోరు. రవి చంద్ర గ్రహణాల ప్రభావం ఈ రాశివారి మీద అధికంగానే ప్రభావం చూపిస్తూ ఉంటుంది. మరి ఈ రాశివారికి కఫ సంబంధిత, అజీర్ణము, కామెర్లు వంటి వ్యాధులకు గురయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇది చరరాశి కాబట్టి ఆలోచనలు వేగంగా మారిపోతూ ఉంటాయి. నిర్ణయాలు కూడా చకచక మార్పు సంతరించుకుంటూ ఉంటాయి. ఆందోళనకు ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇక సమస్యలు ఎదురైనప్పుడు విభిన్న రకాల విశ్లేషణలు ముందుకు వస్తూ ఉంటాయి వీరి మనసులోకి. వాటి ద్వారా కొన్నిసార్లు సమస్యలు జటిలం కావచ్చు. సమస్య పెద్దదైనప్పుడు ముడుచుకుపోయే లక్షణం కూడా ఉంటుంది. ఆలోచనలకు, కార్యాచరణకు మధ్య ఉండే అంతరాన్ని గుర్తిస్తారు. ఈ రాశికి చంద్రుడు అధిపతి కావున మానసిక సంఘర్షణలు, మానసిక వేదన ఉంటుంది. మరి తరచి తరచి ఆలోచించే గుణం ఉంటుంది కాబట్టి దీన్ని తగ్గించుకోవడం వలన మానసిక పరమైన ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉంటారు. ఇక మీ నిర్ణయాలను లౌక్యంగా మరి ఆలోచించి తీసుకోవాలి. ఇక కర్కటక రాశివారు సున్నితమైన మనస్కులు. పునర్వసు నాలుగవ పాదము, పుష్యమి, అశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మరి కర్కట రాశికి చెందినవారు. ఇక ఎదుటివారు ఏమనుకుంటారో అని ధర్మబద్ధంగా వ్యవహరించడం వీరి యొక్క శైలి. ముఖ్యంగా ఎదుటివారికి బాధ, కోపం, అసౌకర్యం వంటివి కలగకుండా వ్యవహరించడానికి ఇష్టపడతారు. ఇతరులపై అధికారం చెలాయించడం అనేది వీరికి ఇష్టముండదు. చంచల మనస్తత్వం కలిగి ఉంటారు కాబట్టి ఒకే అభిప్రాయానికి కట్టుబడి ఉండక కొన్నిసార్లు మార్పు చెందుతూ ఉంటారు. కోపం వచ్చినా ఎక్కువసేపు కొనసాగించలేరు. ఎదుటివారిని సులువుగా క్షమించే గుణం వీరికి ఉంటుంది. కర్కట రాశివారికి విశ్రాంతి తీసుకోవడం అంతగా ఇష్టముండదు. ప్రయాణాలంటే ఇష్టం. ముఖ్యంగా నీటి ప్రయాణాలంటే చాలా ఇష్టం వీరికి. ఇక ఈ రాశివారి స్వభావాన్ని పూర్తిగా అంచనా వేయడం ఎవరికి సాధ్యం కాదు. మనసులో ఏముందో మరి అవతలి వారికి తెలియనివ్వరు. దేని గురించైనా లోతుగా తరచి తరచి చూసి క్షణాల్లో దాని గురించి నిర్ధారణకి వచ్చేటటువంటి గొప్ప మనస్తత్వం కూడా వీరికి ఉంటుంది. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉంటారు. భవిష్యత్ అంటే వీరికి మనసులో భయంగా ఉంటుంది. మరి ఈ రాశికి చంద్రుడు అధిపతి కాబట్టి కాస్త మానసిక భయాలనేవి
పైకి కనబడనీయకపోయినా వీరికి అంతర్లీనంగా ఉంటూనే ఉంటాయి. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా మరి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలి అంటే తెలుగు ఇన్ఫోమీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు గనక వీడియో నచ్చితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.